మహబూబాబాద్ జిల్లాలో మావోల కలకలం సృష్టిస్తోంది. బయ్యారం మండలం మిర్యాలపేట సాంపా తాండాలో అర్ధరాత్రి మావోలమంటూ పరిచయం చేసుకుని కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు లేదా కారు కావాలని ఓ వ్యాపారిని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల ఇళ్లల్లోంచి జనం బయటకు రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయంపై బయ్యారం పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశారు. పేరు ప్రొద్దుటూరు మామేశ్వరరావు. మాది మిర్యాలపేట గ్రామం. మాకు రాత్రి 9:30 ప్రాంతాల ఎవరు అజ్ఞాత వ్యక్తులు ఇద్దరు వచ్చి కొద్దిగా కారు కావాలి ప్లస్ అడిగారు. అడిగితే మేము ఇవ్వమని చెప్పాము. మళ్ళీ తర్వాత నమ్మని సాగలేక దేనికండి అని అడిగాను. అడిగితే ఎవరు చర్లకెళ్ళి గణేష్ అనే వ్యక్తికి కాల్పులు జరిగినాయి. కాల్పులు జరగటం వల్ల ఆయనకు కోలుకునే స్థితి లేదు, సిటీకి పోదామని ఉద్దేశంతో అడిగాడు. ఏ పార్టీ అని చెప్పారు? మావోయిస్ట్ అని చెప్పారు. మావోయిస్ట్ అని చెప్పిన తర్వాత నా కారు ఎటు రాదు, నా ఆర్ట్ బాగలేదు, నాకు స్టన్స్ పడి 3 నెలలు అయింది కాబట్టి నేను ఎటు రాను, మా తల్లి కూడా వేసుకుంటానని అయ్యి చూపెట్టాను. చూపెట్టిన తర్వాత సర్లేండి కానీ ఏదైనా ఆర్థిక సాయం చేయండి అని అన్నాడు. అంటే నాకు నేను 2019 నుంచే వ్యాపారం బంద్ చేసాను కాబట్టి నేను ఏమి ఇయ్యలేను అని ఖచ్చితంగా చెప్పాను. చెప్తే సర్లేండి అని అన్నారు. మళ్ళీ వ్యక్తులు మాస్కులు పెట్టుకుని ఉన్నారు కాబట్టి మేము గుర్తుపట్టలేకపోయాము. కొంచెం